గాంధీ జయంతి సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ ఎంపీటీసీ సువర్ణ సాయిబాబా గారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ సువర్ణ సాయిబాబా గారు మాట్లాడుతూ, రోజు లాల్ బహదూర్ శాస్త్రి రీటేక్. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ సువర్ణ సాయిబాబా గారు మాట్లాడుతూ, ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినంగా మరియు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఇంకెన్నో సంక్షేమ పథకాలు పేదలకు అందాలని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుచుకోవాలని. 150వ జన్మదిన సందర్భంలో ఇక్కడ సమావేశమై మరి ఆయన గురించి సంస్మరించుకోవడం జరుగుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినమే కాకుండా మరి దేశ ప్రధాని, మన దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా ఈరోజు రావడం చాలా హర్షించదగ్గ విషయం. వారు ఈ దేశానికి స్వాతంత్రం గురించే కాకుండా దేశ అభివృద్ధికి శాస్త్రి గారు కష్టపడితే మరి మహాత్మా గాంధీ యొక్క సత్యాగ్రహ ఉద్యమం ద్వారా మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు దర్గా సాయి ప్రసాద్ గౌడ్, ఉప సర్పంచ్ సురేష్ గారు, భడే భానుప్రసాద్ గారు, కిషన్ గారు, మామగారు మరియు తదితరులు పాల్గొన్నారు.